పట్నం మహేందర్ రెడ్డి మాజీ మంత్రి సీనియర్ నాయకుడు ఆయన్ని 24 గురువారం మధ్యాహ్నం లాంఛనంగా మంత్రివర్గంలో తీసుకోవడానికి రాజ్ భవన్లో ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు తదుపరి శాఖను కేటాయిస్తారు ఆయనతో మాట్లాడి ఉభయతారకంగా మహేందర్ రెడ్డికి ఆయన సమ్మతించిన శాఖను కేటాయిస్తారు ఇంకా ఎన్నికలు 100 రోజుల్లో జరగబోతా ఉన్నాయి ఈ 100 రోజుల సమయంలో మంత్రివర్గంలో తీసుకుంటే ఏంటి అని చాలా మంది విస్మయానికి గురవుతున్నారు ఏంటి ఏంటి ఈ చిదంబర రహస్యము ఒకటి మహేందర్ రెడ్డికి మంత్రివర్గంలో స్థానం కల్పించడం ద్వారా ఆయన్ని బుజ్జగించారు శాంతింప చేశారు ఆయన ఇంట్లో ముగ్గురు రాజకీయ నాయకులు ఉన్నారు ప్రముఖ రాజకీయ నాయకులు తమ్ముడు పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డిని ఓడించాడు 2018 ఎన్నికల్లో అట్లాగే మహేందర్ రెడ్డి భార్య ఆమె ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నారు ఆమె కూడా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇంద్రా రెడ్డి తరువాత పట్నం మహేందర్ రెడ్డి ఆయన క్రియాశీలకంగా తెలుగుదేశం పార్టీలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా విశిష్టమైన సేవలు అందిస్తూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గట్టి పట్టు ఉన్న నాయకుడిగా ఎదిగాడు పట్నం మహేందర్ రెడ్డిని మంత్రివర్గంలో తీసుకోవడం ద్వారా సీటు రోహిత్ రెడ్డికి ఇచ్చి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వ్యూహాత్మకంగా అధిక సీట్లు గెలవాలని దీని వెనకాల ఇంకొక ఎజెండా కూడా ఉంది ఒకవేళ హ్యాట్రిక్ కొట్టి మూడోసారి ప్రభుత్వం ఏర్పడి ప్రభుత్వం ఏర్పడితే కేటీఆరే ముఖ్యమంత్రి అవుతాడని అందరికీ తెలుసు కేసీఆర్ ఎన్నిసార్లు చెప్పినా కేటీఆర్ ఎన్నిసార్లు చెప్పినా ఎవరెన్ని చెప్పినా కేటీఆరే మూడోసారి పార్టీ అంటూ గెలిస్తే ముఖ్యమంత్రిగా బీఆర్ఎస్ పార్టీ తరపున కేటీఆరే ముఖ్యమంత్రి ఆయన క్యాబినెట్లో మహేందర్ రెడ్డిని మళ్ళీ కొనసాగిస్తారు ఎందుకంటే ఆయన శాసనమండలి సభ్యుడు మళ్ళీ మంత్రిగా ఇది 100 రోజులకు మాత్రమే పరిమితమైన మంత్రి పదవి కాదు పార్టీ అధికారంలోకి వస్తే మరొక 5 సంవత్సరాల పాటు కేటీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న క్యాబినెట్లో కొనసాగుతాడు రోహిత్ రెడ్డి ఆనందం ఏంటంటే ఆయన మొదటిసారి శాసనసభలో అడుగుపెట్టాడు సరే నేను ఎమ్మెల్యేగా మన పని మనం చూసుకుందాం పట్నం మహేందర్ రెడ్డి నియోజకవర్గ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా తన పని తను రాష్ట్ర మంత్రిగా విధి నిర్వహణలో నిమగ్నం అయిపోతాడు కదా అని ఆయన ఆనందంగా ఉన్నాడు ఒకనొక దశలో పట్నం మహేందర్ రెడ్డిని చూసి పైలట్ రోహిత్ రెడ్డి కొంచెం ఆందోళనకు గురయ్యాడు మనమేమో కొత్తగా వచ్చాం రాజకీయాల్లోకి మహేందర్ రెడ్డి సీనియర్ నాయకుడు మరి ఆయన్ని ఢీ కొనటం అంటే అంత సామాన్యమైన పని అని ఆందోళన చెందాడు ఇప్పుడు అక్కడ సమస్య ఒక కొలిక్కి వచ్చింది ఇది కాకుండా కేసీఆర్ మామూలుడు కాదు ఆయన ఏది చేసినా వ్యూహాత్మకంగా ఆయన ఆలోచన చేసి చేస్తాడు పట్నం మహేందర్ రెడ్డిని మంత్రిగా ఆయన మరొక వ్యూహం ఉంది తమ్ముణ్ణి గెలిపించడానికి కొడంగల్ వెళ్ళాలి కొడంగల్కి శాసనమండలి సభ్యుడిగా వెళ్ళే కంటే మంత్రి హోదాలో వెళ్తాడు మంత్రి హోదాలో వెళ్ళి ఆ నియోజకవర్గంలో తమ్ముణ్ణి గెలిపించుకుంటూ రేవంత్ రెడ్డిని ఓడించటం అనేది ఎజెండా ఎందుకంటే రేవంత్ రెడ్డి పొద్దున్న లేచినప్పటి నుంచి కేసీఆర్ని కేటీఆర్ని హరీష్రావుని కవితని రాజకీయ విమర్శలు విధానపరమైన విమర్శలే కాకుండా వ్యక్తిగత విమర్శలు అసభ్యకరమైన పదజాలం అందువల్ల కేసీఆర్ వ్యూహం ఏంటంటే రేవంత్ రెడ్డి శాసనసభలో అడుగు పెట్టకూడదు
అడుగు పెట్టకూడదంటే మహేందర్ రెడ్డిని బుజ్జగింపు అయిపోయింది. రేవంత్ రెడ్డిని కూడా ఓడించడానికి మంత్రిగా తన వంతు కృషి చేస్తాడు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు. ఒకటి మహేందర్ రెడ్డి కుటుంబం అంతా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తుంటే, రెండో వ్యూహము ఎట్టి పరిస్థితులలో కూడా రేవంత్ రెడ్డి విజయము సాధించకూడదు. పైగా రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి లోక్సభకు వచ్చిన తర్వాత తన నియోజకవర్గాన్ని విస్మరించాడు. పలకరింపులు కరువైపోయినాయి అక్కడే ప్రజలకు. అందువల్ల రేవంత్ రెడ్డికి కొడంగల్ నియోజకవర్గ ఓటర్లకు ప్రజలకు దూరం పెరిగింది. ఈయన ఊహించలా, కొడంగల్ వెళ్ళి పోటీ చేయవలసి వస్తుందని ఊహించలా. ఇంకా వేరే ఏదైనా నియోజకవర్గము ఎంపిక చేసుకుందాం, సులువుగా సునాయసంగా సులభంగా గెలిచే నియోజకవర్గం ఎంపిక చేద్దాం కదా అనుకున్నాడు రేవంత్ రెడ్డి. కానీ హైకమాండ్ తెలివిగా, నువ్వు నీ సొంత నియోజకవర్గం నుంచి నువ్వు పారిపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయి, అందువల్ల నువ్వు ఓడినా గెలిచినా కొడంగల్ నుంచే పోటీ చేయమని హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. ఈయన ఆలోచన చేస్తున్నాడు, సులువుగా సులభంగా గెలిచే నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి, బీఆర్ఎస్ బలహీనంగా ఉన్న నియోజకవర్గాలని. కొడంగల్లో పట్నం నరేందర్ రెడ్డి చాలా గట్టివాడు. శాసనసభకు వెళ్ళకముందు ఆయన శాసనమండలి సభ్యుడిగా కూడా గెలిచాడు. పట్నం మహేందర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి ఇద్దరూ కలిస్తే రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా కొడంగల్లో గెలవటం అనేది అసంభవం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉండే సీనియర్లందరూ కూడా రేవంత్ రెడ్డి ఓడాలి, ఓడాలి కొడంగల్లో ఓడాలి, భలే భలే చక్కటి నిర్ణయం హైకమాండ్ తీసుకున్నది, ఆయన్ని అణిచివేయటానికి ఇది ఒక మంచి వ్యూహము, నిన్నగాక మొన్నొచ్చి ఇంకా రెండేళ్ళన్నా కాలేదు, మేము 45 సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకుని ఉంటే ఇందిరాగాంధీ, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఆనాడు కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు వి హనుమంతరావు, జి చిన్నారెడ్డి లాంటి వాళ్ళు, సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ వారితో కూడా కలిసి పనిచేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు బాధపడుతున్నారు. ఏం కర్మరా, పార్టీలు మారొచ్చి వేరే పార్టీల నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో మనపై పెత్తనం చేయించమని బాధపడుతున్న వాళ్ళు కొడంగల్లో రేవంత్ రెడ్డి ఓటమిని వాళ్ళు ఎంతో స్వాగతిస్తారు. కనుక కేసీఆర్ వ్యూహంతో కొడంగల్లో రేవంత్ రెడ్డి గింగిరాలు తిరగటం తథ్యమని చెప్పి కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. కనుక మహేందర్ రెడ్డిని కేవలం 100 రోజులు మంత్రి కాదు, ఆయన అలా కొనసాగిస్తారు మళ్ళీ హ్యాట్రిక్ మూడోసారి గెలిస్తే. మరి మహేందర్ రెడ్డిని తీసుకుంటే ఎవరిని సాగనంపుతారు అంటే, మంత్రి మల్లారెడ్డికి మళ్ళీ వచ్చే క్యాబినెట్లో అవకాశం ఉండదు. అలాగే సవితా ఇంద్రారెడ్డికి కూడా మూడవ హ్యాట్రిక్ కొడితే దాంట్లో అవకాశం ఉండే పరిస్థితి లేదు. తప్పనిసరిగా రెడ్డి సామాజిక వర్గం నుంచి కేటీఆర్ మంత్రివర్గంలో ఉండేవాళ్ళు ఎవరంటే, వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి, ఆర్ఎండ్బి శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, విద్యుత్ మంత్రి జగదీష్ రెడ్డి, ఈ ముగ్గురు మాత్రం తప్పనిసరిగా ఉంటారు. మంత్రి పదవి అనుమానాస్పదంగా కోల్పోయే వర్గాలు ఎవరంటే, రెడ్డి సామాజిక వర్గంలో ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ముగ్గురికి ప్రశ్నార్థకమే. కొత్తగా కేబినెట్ ఏర్పడితే, మూడవసారి పార్టీ గెలిస్తే ఒక 2 రెడ్డి సామాజిక వర్గానికి కొత్త ముఖాలు. ఇప్పుడు మహేందర్ రెడ్డి 100 రోజులైనా తదుపరి కొనసాగుతాడు. అట్లాగే జనగామ నుంచి పోటీ చేయబోతున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా మంత్రివర్గంలో స్థానం పొందబోతున్నాడు. పల్లా రాజేశ్వర్ రెడ్డి కేటీఆర్కి, కేసీఆర్కి, ఆ కుటుంబానికి, ప్రభుత్వానికి, బీఆర్ఎస్ పార్టీకి అన్నిటికీ ఆంతరంగికుడు.
వివాద రహితుడు సౌమ్యుడు మితభాషి దర్పము లేకుండా అందరితో కలిసిపోతాడు అటువంటి వ్యక్తికి మళ్ళీ స్థానం మంత్రివర్గంలో ఎమ్మెల్యేతో ఆకుండా మంత్రివర్గంలో స్థానం దొరుకుతుంది ఒకవేళ జనగాము ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి సీటిస్తే పల్లా రాజేశ్వర రెడ్డి మంత్రి అవటము మూడవసారి ప్రభుత్వం ఏర్పడితే తజ్జమని విశ్లేషకులు భావిస్తున్నారు ఆ విధంగా పట్నం మహేందర్ రెడ్డిని తృప్తిపరచడంతో పాటు రేవంత్ రెడ్డి లక్ష్యంగా రేవంత్ రెడ్డి ఓటమి దిశగా తమ్ముడు పట్నం నరేందర్ రెడ్డిని గెలిపించుకోవడానికి మహేందర్ రెడ్డికి ఈ రోజు మంత్రి పదవి ఇవ్వటం బాగా ఉపయోగపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు